విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం సర్వం సిద్దమైంది. ఆయా విభాగాలు అందించే కవాతు ప్రదర్శనను తిలకించి వారి నుంచి గవర్నర్ నరసింహన్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సూచికగా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల్ని ప్రదర్శించనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట, డీజీపీ ఆర్పీ ఠాకూర్లు స్వాగతం పలుకుతారు. రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గవర్నర్ ఆయా విభాగాలు అందించే కవాతు ప్రదర్శనను తిలకించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత రాష్ట ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని అందిస్తారు. ఉత్తమ కవాతు ప్రదర్శించిన వారికి బహుమతులను, ట్రోఫీలను అందిస్తారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉత్తమ శకటాలకు బహుమతులు అందిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సూచికగా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించనున్నారు. వ్యవసాయం, సిఆర్డీఏ, విద్య, అటవీ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సెర్చ్, పర్యాటక, జలవనరులు, స్త్రీ శిశు సంక్షేమం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై ప్రగతి శకటాలను ప్రదర్శిస్తారు.